వేములవాడ ఆలయ అర్చకులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో 50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్ నమూనకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆలయ అర్చకులు తెలియజేశారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లి నాయక్, ఈ రాజేష్, డిఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.